చాలా బాగుంటుంది. రుచి మాత్రం భలే ఉందండి, తప్పకుండా మీరు ట్రై చేయాలి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, నిజంగా బాగుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉండే ఉల్లికారం గోంగూర, చాలా బాగుంటుంది నిజంగా. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మరి ట్రై చేసేయండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది నా స్టైల్లో మీకు చూపిస్తాను, నచ్చితే తప్పకుండా ట్రై చేద్దరు. కానీ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో, అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. రండి. మరి 4 పెద్ద కట్టలంత గోంగూర తీసుకున్నాను నేను, లేత తొడుమలు ఉంచేసుకున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసి వడిగిన్నెలో వేశాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక పొడి క్లాత్ వేసుకుని 1 అవర్ ఆరబెట్టుకుంటే ఈ రెసిపీ బాగుంటుంది. ఇక్కడ చూడండి, 1 అవర్ తర్వాత ఆకులో ఉన్న తడంతా పోయింది, చక్కగా ఆరిపోయింది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆరిపోయిందో. ఇలా అయితే ఈ రెసిపీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ గోంగూరకి 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. 30 నుంచి 40 మెంతి గింజలు కూడా వేసుకుని చక్కగా దోరగా ధనియాల్లో నుంచి మెంతుల్లో నుంచి మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని మరొక 1 నిమిషం పాటు కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ సైజు ఆనియన్ తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనము వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఓల్ చేసి ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకోవచ్చు. వీటిని వేసేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. మొత్తం రెసిపీకి కావలసిన ఉప్పు కారం ఇప్పుడు వేసేసుకోవచ్చు. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. తర్వాత లాస్ట్న చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా కొంచెం పలుకుగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ జారుగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా పట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది ఈ రెసిపీ. ఆనియన్స్ అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉండాలి, లైట్గా అలా పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా నేను మీకు స్పూన్తో చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా పట్టుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే చక్కగా ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని వేసేసి సిమ్లోకి టర్న్ చేసేసుకొని దగ్గరే ఉండి 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లికారంలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది, ఆ తర్వాత మెల్లగా ఆయిల్ కూడా బయటకు వస్తుంటుంది. ఆ స్టేజ్ వరకు మెల్లగా 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు లైట్గా ఆయిల్ అనేది బయటకు కనిపిస్తూ ఉంది కదా. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని గోంగూర వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు కలుపుకుంటూ దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి. ఈ గోంగూరలో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చి కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఈ ఉల్లికారము గోంగూర కలిసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లికారం అంతా గోంగూరకు పట్టేలాగా గరిటతో బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు పడుతుంది టైము. దగ్గరే ఉండి కుక్ చేసుకుంటుంటే ఈ ఆకంతా వడలిపోతుంది. వడబడిన తర్వాత మెత్తబడిపోయి చక్కగా లిక్విడ్గా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గోంగూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. వారానికి 1 రోజైనా సరే గోంగూరకి సంబంధించి ఏదో ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి మనం. పప్పులో వేసుకోవటం కానీ, పచ్చడిగా చేసుకోవడం కానీ, లేదా ఇలా వెరైటీగా ఉల్లికారంతో కానీ ప్రిపేర్ చేసుకొని మనము తింటూ మన పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. ఎదిగే పిల్లలకైతే చాలా అవసరం అన్నమాట. గోంగూర ద్వారా మనం ఐరన్ని పుష్కలంగా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి
కొంచెం చక్కగా కుక్ అయిపోయి కొంచెం లిక్విడ్గా మనకు కావలసిన కన్సిస్టెన్సీలో ఉంది, కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం మంచి తాలింపు వేసేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీ గోంగూరకి, తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే తాలింపు బాగుంటుంది. కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత 3-4 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆల్రెడీ మిక్సర్ జార్లో వెల్లుల్లి వేసాం కదా, ఎక్కువ అవుతుంది అనుకుంటే తాలింపులో వేసుకోవద్దు. ఇప్పుడు దీనిలోకి కరేపాకు కూడా మరి కాస్త వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్తో తినాలనిపిస్తుంది. నేనైతే ఒక గుప్పడి వరకు కరేపాకు వేశాను. కరేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఖచ్చితంగా ఇంగువ స్కిప్ చేయకుండా వేయాలండి, చాలా బాగుంటుంది. కమ్మని స్మెల్తో ఈ ఉల్లికారం గోంగూర చాలా బాగుంటుంది. నేనైతే ఇంగు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంగు వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ చక్కగా ఈ తాలింపుని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కమ్మని వాసన అయితే బయటకు వస్తుంది. ఇంగువ వేయగానే తాలింపులో మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు పూర్తిగా వేగిన ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని కలిపేసుకోవచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. లాస్ట్న కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనము ఈ రెసిపీకి ఇంతవరకు పసుపు వేయలేదు కాబట్టి తాలింపులో వేసేస్తున్నాను పసుపు. ఇప్పుడు తీసుకెళ్ళి మనం చక్కగా ఈ గోంగూర ఉల్లికారంలో ఈ తాలింపుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. గెరిటితో ఈ ఆయిల్ అంతా, ఈ తాలింపు అంతా ఈ గోంగూరకి పట్టేలాగా బాగా కలుపుకుంటే కమ్మని ఉల్లికారం గోంగూర రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఇలా గోంగూర పొడి క్లాత్ పైన ఆరబెట్టుకొని చేసుకున్నాం కాబట్టి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయటే నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత తాలింపు అంతా ఈ గోంగూరకు పట్టుకుంటుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు రైస్లోకైనా రోటీలోకైనా మనం తినొచ్చనమాట. ఈ స్టేజ్లో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే, ఒకవేళ సరిపోకపోతే కలిపేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తక్కువైందండి, నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ వేసినాక మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. కమ్మని నోరూరించే గోంగూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను, రండి. చూసారు కదండి, మరి నా స్టైల్లో గోంగూర ఉల్లికారం. దీన్ని ఇప్పుడు మీరు 8 బాక్స్లో కనుక పెట్టుకుంటే, బయట ఉంటే కరెక్ట్గా 15 రోజులకు మించి ఉండదండి. ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర 1 మంత్ వరకు తినచ్చు, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. చూసారు కదండి, మరి నా స్టైల్లో గోంగూర ఉల్లికారం చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీస్లోకి తినచ్చు, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్టైల్లో. ఒకసారి గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి, అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కనుక మీరు క్లిక్ చేశారంటే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి.